కొత్త పంచాయతీలకు ప్రభుత్వం 20 లక్షల నిధులు మంజూరు చేయడంతో బుధవారం జైదీపూర్ మండలంలోని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్త గ్రామ పంచాయతీలు అంతయిగూడ, జంగారెడ్డిపల్లి, రామచంద్రాపురం, ఎల్లాయిగూడ, పిటి వెంకటాపూర్, అనంతసాగర్ గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రానికి పల్లెలే పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. మంజూరైన నిధులతో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్య నిర్మూలన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కొత్త కవిత, సర్పంచ్లు సత్యం, కుమార్, కనకయ్య, రాములు, కల్పన, స్వామి, లావణ్య మల్లేశం, జగదేపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్, కొండపోచమ్మ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకట నర్సు, జిల్లా నాయకులు దుర్గయ్య, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, గణేష్, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు మంజూరు చేయడము హర్షణీయమైన విషయము. ఇది ప్రజలలో ఎంతో అభివృద్ధిని చూడాలని కేసీఆర్ తపన. రైతులకు కానీ జనానికి, ప్రజలకు కానీ అందుబాటులో ఉండడము, గ్రామ పంచాయతీలకు దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటాయని మంచి ఆలోచనతోటి ఈ శాంక్షన్, 20 లక్షలు శాంక్షన్ చేయడము. ఆ తర్వాత ఇంకొక 10-20 లక్షలు తోటి భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడానికి మళ్ళీ విడతల రావడానికి డబ్బులు చేస్తున్నారు. దీనికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మేము అందరం కేసీఆర్ కు రుణపడి ఉన్నామని మనవి చేస్తున్నాము. జయదేపూర్ మండలంలోని అంతాయిగూడ, ఎల్లాయిగూడ, జంగంరెడ్డిపల్లి, పిటి వెంకటాపూర్, అదేవిధంగా రామచంద్రపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల్ని మన తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. కేసీఆర్ గారు గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అందుకు ఈరోజు కేసీఆర్ గారి చిత్రపటానికి ఆయా గ్రామాల్లో పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్స్ సకాలంలో అందిస్తున్నాయి. ఈ సదుపాయాల్ని మనకు కల్పిస్తున్నందుకు మంత్రి హరీష్ రావు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.